ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా డబ్బులు కరెన్సీ రూపంలో చెల్లించడం కంటే ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ప్రిఫర్ చేస్తున్నాం అలా మనం యాప్ ద్వారా డబ్బులు చెల్లించిన ప్రతిసారి మనకి స్క్రాచ్ కార్డ్ ద్వారా డబ్బులు లేదా ఏదైనా ఆఫర్ వస్తుంది ఇలా అయితే పర్వాలేదు కానీ మనలో చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా కేవలం డబ్బులు చెల్లించిన తర్వాత వచ్చే స్క్రాచ్ కార్డ్ ద్వారా లభించే డబ్బులు లేదా ఆఫర్స్ కోసం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం దీనిని కొంతమంది అలుసుగా తీసుకుని సైబర్ క్రైమ్ కి పాల్పడతారు అని పోలీసులు అంటున్నారు యూపీఐ ఆధారిత సర్వీసులను వినియోగించుకోవాలని మన ఫోన్ కి ఒక స్క్రాచ్ కార్డ్ పంపుతారు ఆ స్క్రాచ్ కార్డ్ ని స్క్రాచ్ చేస్తే డబ్బులు లేదా ఆఫర్ కూపన్ వస్తుంది అని మెన్షన్ చేస్తారు ఒకవేళ మనం మన ఫోన్ కి వచ్చిన స్క్రాచ్ కార్డ్ ని స్క్రాచ్ చేస్తే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ల అకౌంట్ అంటే మనకి మెసేజ్ పంపించిన సైబర్ క్రైమ్ నేరస్తుల అకౌంట్లోనికి వెళ్ళిపోతాయట వీళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టమట కాబట్టి ఇలాంటి స్క్రాచ్ కార్డులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు